స్థానిక ఎన్నికలు ఇప్పట్లో లేనట్టే అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నా ఇంకా రిజర్వేషన్ల ప్రకారం చేస్తారా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తామని చెప్పేసి కాంగ్రెస్ మేనిఫెస్టోలో వాళ్ళు పెట్టుకున్నారు ఇది పరిస్థితి సుప్రీంకోర్టు ధర్మాసనమో రిజర్వేషన్ ప్రకారమే పోవాలి ఎస్టీలకు ఎస్సీలకు అన్యాయం చేయడానికి లేదు ముందుగా వాళ్ళకి ఇచ్చిన తర్వాతనే మిగతా రిజర్వేషన్ వేరే వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది చెప్పి చెప్పేసి సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పింది వీళ్ళేమో బీసీ కులగణన అని చెప్పేసి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అని చెప్పేసి ఇది వీళ్ళది ఉంటుంది మొత్తం మీద ఇక వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో ఎన్నికలు రైతు భరోసా కూడా ఇచ్చాకే వెళ్ళే యోచన లేదంటే రైతుల ఆగ్రహం తప్పదని భయం క్షేత్రస్థాయి నుంచి ప్రతికూలంగా ఈ అంటే ఇప్పుడు ఇక్కడ చెప్పకనే చెప్తుర్రోళ్ళు వీళ్ళు వచ్చే ఏడాది దాకా రైతు భరోసా ఇయరిగా ఇలా రెండు తాపలే మూడు తాపలే ఎగిరిపోయినట్టే ఏం చెప్పిండు రేవంత్ అన్నా కేసీఆర్ రెండు పంటలకే ఇస్తాను మూడు పంటలకే ఎందుకు ఇత్తలేడు అని చెప్పేసి మాట్లాడిండు కొన్ని బూతులు కూడా మాట్లాడిండి అండ్లా మరి ఇలా ఒక పంట కూడా ఇచ్చే దిక్కు లేకపోయా రేవంత్ అన్న ఏం చేస్తారు మీరు అంటే ఇప్పుడు వచ్చే సంవత్సరం దాకా కూడా రైతు భరోసా పైసలు లేనట్టే చెప్పేసి రాల్రెడీ వాళ్ళిగా రైతు భరోసా పైసలు ఇచ్చినాకనే వాళ్ళు స్థానిక సంస్థల ఎన్నికలకు మొగ్గు చూపుతారంటే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఏవైతే నెల రోజులు ఉంటాయో నెల రోజుల ముందుగా అలా రైతు భరోసా పైసలు ఇచ్చి అన్నట్టు వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో అంటే ఫిబ్రవరి మార్చ్ దాకా కూడా రైతు భరోసా పైసలు రావు ఇక వచ్చే వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలోనో లేకపోతే మార్చ్ ఎండింగ్లనో వస్తాయి ఇది పరిస్థితి